63 సంవత్సరాలు నలుగురు చెల్లెళ్ళు కొడుకులు కోడళ్ళు అనేక మంది ప్రేమతత్వంతో నీవలేని పొందువాన్ని ప్రేమించు అనే ఎంత బాధాకరం అంటే సొంత చెల్లె పట్టిన నిలబడలేని పరిస్థితి, బిడ్డకు పుట్టుకునేటి పరిస్థితి. దగ్గరికి రావాలంటే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 4 సార్లు గెలిచాం, తప్పకుండా ప్రజలలో ఏ సర్వే చేసినా ఈరోజు నేను ముందు వరుసలో ఉన్నా. డైరెక్ట్గా నన్ను ఎదుర్కోలేక రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో మీరు ఏ సర్వే అయినా తీసుకోండి, 5వ సారి తప్పకుండా ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులతో గెలిచి తీరుతా తప్పకుండా. కారణం ఏంటంటే నేను ఎంతో ఆప్యాయంగా మమతాను రాగాలను పంచిపెడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు మగవాళ్లకు ధీటుగా రాజకీయాలు చేయాలి, గొప్పగా చదవాలని చెప్పేసి అనేక సందర్భాలలో మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా దాదాపు 6-7 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి వారిని సన్మానించుకోవడం జరిగింది. కానీ వీటన్నిటిని చూచి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ రాజకీయాలు చేయాలంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలంటే తాడోపేడో చేసుకున్నాం. కానీ మహిళలను అడ్డుపెట్టి యువతనంతా కూడా నా వెంట వేల మంది యువకులు ఈరోజు రాజన్న సేనగా అనేక మంది ముందుకు వస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు. కానీ దేవుడు లాంటి కొలంబో గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడిగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు. తెల్లారు లేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాను. పై నుండి ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మొదటి శిష్యుడిగా మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఆయన మార్గంలో నడవడం వల్ల. 63 సంవత్సరాలు నలుగురు చెల్లెళ్ళు కొడుకులు కోడళ్ళు అనేక మంది ప్రేమతత్వంతో నీవలేని పొందువాన్ని ప్రేమించు అనే ఎంత బాధాకరం అంటే సొంత చెల్లె పట్టిన నిలబడలేని పరిస్థితి, బిడ్డకు పుట్టుకునేటి పరిస్థితి. దగ్గరికి రావాలంటే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 4 సార్లు గెలిచాం, తప్పకుండా ప్రజలలో ఏ సర్వే చేసినా ఈరోజు నేను ముందు వరుసలో ఉన్నా. డైరెక్ట్గా నన్ను ఎదుర్కోలేక రాజకీయాలు చేసుకుంటూ. సార్, ఎంబీసీ కార్పొరేషన్ గురించి ఇందాకనే మాట్లాడుతూ కేసీఆర్కి అంటే చాలా గౌరవం, ప్రేమ. కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి చైర్మన్గా బాధ్యతలు మీకు అప్పచెప్పి ఆ తర్వాత మిమ్మల్ని మొదటి కార్పొరేషన్ మీరే, చివరి కార్పొరేషన్ చైర్మన్ మీరే అయిపోయారు. సో ఒకటి మనం ఇక్కడ గమనించాలి, ఫస్ట్ అంటే బీసీ అనగానే మనం గుర్తుగా పనికి ఆహార పథకం లేక కార్పొరేషన్ చైర్మన్ అని ఒక పదవి బాధ్యతలు చేపట్టింది. వాళ్ళకు ఉండేది ఒక తెల్ల కారు, లేకపోతే ఒక గన్మెన్, చెప్పుకోవడానికి ప్రోటోకాలు, అక్కడికి తిరగడానికి లేకపోతే జీతం వస్తుంది. ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు, అసలు విధులు ఉండవు. ఏముంటారు మీరు అన్ని చైర్మన్లు కూడా మేమేం నియామకాలు చేయలేదు. ఎక్కడెక్కడ ఏది అవసరం, ఇప్పుడు ఇరిగేషన్ అవసరం, ఎలక్ట్రిసిటీలో అవసరం, అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు? నిధులే లేవు కదా.